హాయ్, వెల్కమ్ టు ఫుడ్ యాత్ర. కల్చర్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, దాంతోపాటుగానే మనం కూడా చేంజ్ అవుతాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే నైట్ లైఫ్. నైట్ లైఫ్ ఫ్రీక్స్ అందరికి ఏమనిపిస్తుందంటే ఒక్క ఫుడ్ ఒక్క చోట దొరుకుతాం కంటే ఎక్కువ ఫుడ్స్ అన్నీ కలిపి ఒకే చోట దొరుకుతుంటే ఇంకా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఉంటుంది కదా. అట్లాంటి ఎక్సైట్మెంట్ కల్పించే ఒక ప్లేస్లో ఇవాళ మనం ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఫుడ్ యాత్ర అంతా ఇక్కడే సాగబోతుంది. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఏమేమి తినొచ్చు, ఏమేమి తాగొచ్చు, ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చూద్దాం. అండ్ ద ప్లేస్ ఈజ్ సియాలా డ్రైవ్ ఇన్. ఇక్కడ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ కబాబ్స్ దగ్గర నుంచి శాండ్విచ్, పలావ్, బిర్యానీ, ఇన్ఫ్యాక్ట్ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ హౌఓవర్ ఏంటంటే యూజువలీ ఏదైనా డే స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఐ జస్ట్ వాంట్ హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ ఫస్ట్. కాఫీ యాక్చువల్లీ టాప్ ఫ్లోర్లో ఉంది. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ ఆ కాఫీ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. బట్ ఐ జస్ట్ టేక్ అ నార్మల్ కాఫీ, దాని తర్వాత విల్ ప్రొసీడ్ విత్ ఆల్ దీస్ ఐటమ్స్. ఒక్కడు కూడా వదిలిపెట్టకుండా ఫుల్గా రాగించేదేం వల్ల కమన్. నైస్ స్పేస్, కొంచెం ఎక్కువ స్పేసింగ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ అంబియన్స్. అండ్ హియర్ వీఆర్ కెఫే కార్నర్, నిజంగా ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ అండ్ టీ. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. బిఫోర్ వీ గో ఆన్, ఫస్ట్ మెనూ చూద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఎస్ప్రెసో, అమెరికానో, క్యాపిచినో, కెఫే లాటే అండ్ ఐరిష్ కాఫీ, హాట్ చాక్లెట్, హార్లిక్స్ అండ్ ఆర్గానిక్ కాఫీస్ కూడా ఉన్నాయి. ఇట్స్ నథింగ్ బట్ గ్రీన్ టీ మిక్స్ చేయబోత కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ హనీ, అంతే సింపుల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అబౌట్ ఇట్. బట్ మనం ఇక్కడ ఒక కాఫీ ఏదో ఆర్డర్ చేద్దాం. మోస్ట్ ప్రాబ్లీ లైక్ హాట్ చాక్లెట్. హాట్ చాక్లెట్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి విల్ జస్ట్ ఆర్డర్ వన్ హాట్ చాక్లెట్ ప్లీజ్. సో యాక్చువల్లీ ఐమ్ హ్యావింగ్ దిస్ కాఫీ, నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ అంబియన్స్ చూస్తే కనుక ఇట్స్ లైక్ వెరీ వాస్ట్ అంబియన్స్, చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం చూస్తే కనుక వీ డూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొజెక్టర్స్ హియర్. చాలామంది ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ కానీ హ్యాంగ్ అవుట్ కోసం వస్తూ ఉంటారు. సో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రొజెక్టర్స్ గివ్స్ అమ్ అ వెరీ గుడ్ ఎక్సైట్మెంట్. అండ్ లెట్ మీ హ్యావ్ అ స్లిప్ ఆఫ్ దిస్ హాట్ చాక్లెట్. సూపర్, రియలీ వెరీ గుడ్. అండ్ దీనిలో డిజైన్ కూడా చాలా చాలా నీట్గా వేశారు. దట్ గివ్స్ మీ అ వెరీ గుడ్ లుక్ అండ్ యూ కెన్ సీ దట్. దీని తర్వాత ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. కింద కబాబ్స్, బిర్యానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కుల్ఫీ, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ విల్ గో అహెడ్ విత్ దాట్. వీ హ్యావ్ దిస్ ఫ్రిస్కీ ఈట్స్. చూడటానికి నిజంగా చాలా మెనూ చాలా చాలా పెద్దగా ఉంది. ఐడియల్ ఏంటంటే ఏదో కొన్ని ఐటమ్స్ అనుకున్నాను కానీ ఒక్కొక్క అవుట్లెట్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకోలేదు. అండ్ ఐ కెన్ జస్ట్ సీ ద మెనూ హియర్. ఆల్ డే బ్రేక్ఫాస్ట్, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్కి వస్తే వెజ్, నాన్ వెజ్ ఆటల్లో కూడా మళ్ళీ ఓకే. స్టీక్స్, శాండ్విచ్, సాలెడ్స్, సిజ్లర్స్, క్విక్ బైట్స్, పాస్తాస్, బర్గర్స్ అండ్ పిజ్జాస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఇటాలియన్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు, బికాస్ పిజ్జా ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇటాలియన్ ఫుడ్. నిజంగా చాలా చాలా ఉన్నాయి. లెట్ మీ జస్ట్ గో అండ్ టేస్ట్ సంథింగ్. ఇక్కడ ఉండే ఏదో ఒక స్పెషల్ డిష్ తీసుకొని దాని తర్వాత వీళ్ళ సిగ్నేచర్ డిష్ ఏంటి ఇవన్నీ అడిగి మనం తెలుసుకుందాం. బట్ లెట్ మీ ఫస్ట్ ఈట్ వన్ స్పెషల్ డిష్, కమ్ ఆన్. సో రైట్ నౌ ఐ హ్యావ్ దిస్ చీజ్ గార్లిక్ బ్రెడ్ విత్ మీ. నిజంగా చూడటానికి చాలా డెలీషియస్గా కనిపించింది విత్ ద సాసెస్ ఫిల్డ్ ఇన్ ఇట్. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. లెట్ మీ ఈట్ దిస్ ఫస్ట్ అండ్ రియల్లీ ఎక్సైటింగ్ నిజంగా. సో ఇక్కడ ఇంకేం స్పెషల్ డిషెస్ ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకుందాం. మన దగ్గర ఇక్కడ మెయిన్గా పిజ్జా, దట్ ఈస్ అ థిన్ బేస్డ్ పిజ్జా, ఓకే, దట్ ఈస్ అ ప్యూర్ ఇటాలియన్ పిజ్జా అవైలబుల్, ఓకే, వెరీ ఫేమస్ డిష్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఇస్ అ పాస్తా ఇస్ దేర్. ఓకే, నౌ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ వీట్ పాస్తా. సో ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ కైండ్ ఆఫ్ వెరైటీ, ఈ ఫ్రిస్కీ ఈట్స్ అనేది? ఇది ఫ్రిస్కీ ఈట్స్ ఇస్ 8 months, 8 నెలలు అవుతుంది సార్ ఇది చేసి. ఇది చాలా మంది లైక్ చేస్తా ఉన్నారు, అందుకనే మేము ఏం చేసామంటే ఆల్ కైండ్ ఆఫ్ స్నాక్స్ లైక్ శాండ్విచెస్, వెజిటబుల్ అండ్ నాన్ వెజిటబుల్ శాండ్విచెస్, చాలా డెలిషియస్ క్లబ్ శాండ్విచ్, బర్గర్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అండి. రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే క్రౌడ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇక్కడ నుంచి ఆర్డర్ చేసే ఐటమ్ ఏంటి? ఇక్కడ నుంచి ఆర్డర్ చేసేది థిన్ పిజ్జా, వెరీ లేటెస్ట్ అండి. ఓకే, అందుకనే అందరూ దాన్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఆ థిన్ బేస్ పిజ్జా కూడా నిజంగా స్పెషల్ డిష్ అట.
లెట్స్ గో అవుట్ అండ్ ఫైండ్ అవుట్ ఎంత స్పెషల్గా ఉంటుందని. థిన్ బేస్ పిజ్జా, యూజువలీ పిజ్జాస్ ఏంటంటే అట్లీస్ట్ 1 inch ఉంటాయి, అట్లీస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది, 1 inch కంటే తక్కువ ఉంటుంది. బట్ ఓవర్ థిన్ బేస్ పిజ్జా అనేది సంథింగ్ లైక్ లైట్ ఫుడ్ని ప్రమోట్ చేస్తున్న కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది. బట్ ఓవర్ దీని మీద చీజ్ అంటే ఆ అసెన్స్కి ఏమాత్రం తగ్గకుండా మొత్తం కంటెంట్ అయితే అలాగే ఉంది. లెట్ మీ టేస్ట్ దిస్. చూసారా వేడి వేడిగా పొగలొస్తున్నాయి కదా. నిజంగా చీజ్ అండ్ చికెన్ కాంబినేషన్లో జాగ్రత్తగా స్టిక్ అయ్యి దాని మీద సాస్ తోటి ఒక్క రేంజ్లో ఉంది. దట్స్ ద రీజన్ ఇట్స్ అ సిగ్నేచర్ డిష్. ఇక్కడ వెజిటేరియన్స్కి అనుకుంటే దట్స్ రియలీ వెరీ రాంగ్. నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నాయి, ఇద్దరికి సపరేట్ సపరేట్ ప్యాన్స్లో వేస్ట్ చేస్తూ ఉంటారు. దట్స్ వన్ గుడ్ పాయింట్. నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అండ్ వెజిటేరియన్ ఫుడ్స్ తిని 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 ఉన్నాం కదా, సడన్గా ఎందుకో నాన్ వెజిటేరియన్ తినాలనిపించింది. అండ్ హియర్ వీ డూ హ్యావ్ కింగ్ ఆఫ్ కబాబ్. లెట్స్ గో అండ్ సీ అక్కడ ఏమేమి కబాబ్స్ దొరుకుతాయని. కమ్ ఆన్. సో హియర్ వీ ఆర్ అట్ కింగ్ ఆఫ్ కబాబ్స్. ఐ 1 minute. ఓ ఫస్ట్ లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. నిజంగా ఇక్కడ నిజంగా చాలా చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ దిస్ కింగ్ ఆఫ్ కబాబ్స్ అని చెప్పేసి. లెట్ మీ జస్ట్ ఫైండ్ అవుట్ ఏంటి స్పెషల్స్ ఉంటాయి ఇక్కడని. చికెన్ ఆవకాయ కబాబా, ఏదో కొంచెం వెరైటీగా ఉంది. ముర్గ్ ఇట్లాంటి వెరైటీ మొత్తం, బంజారా కబాబ్, చికెన్ లసోని కబాబ్, ఓకే మటన్ జలేబీ షీక్ కబాబ్, ఓకే అన్ని చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. కానీ కొంచెం నేటివిటీ టచ్ ఉన్న ఒక కైండ్ ఆఫ్ కబాబ్ ఉంది, దట్ ఈస్ చికెన్ ఆవకాయ కబాబ్ అంట. లెట్స్ ఫైండ్ అవుట్ ఇది ఎట్లా ఉంటుంది, ఏంటి టేస్ట్ అని చెప్పేసి. భయ్యా ఎక్స్క్యూజ్ మీ, ఎగ్ చికెన్ ఆవకాయ కబాబ్ తీసేనా? సో దిస్ ఇస్ చికెన్ ఆవకాయ కబాబ్. నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అమ్మా ప్రజెంటేషన్ కూడా చాలా ఏదో స్టార్ హోటల్లో ప్రజెంట్ చేస్తారు కదా, అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ విచ్ గివ్స్ ఎ వెరీ డిఫరెంట్ లుక్. నిజంగా చాలా చాలా బాగుంది. లెట్ మీ టేస్ట్ దిస్ ఫస్ట్. సూపర్, చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇది బాగుంది నిజంగానే. కాకపోతే ఇక్కడ ఇంకేం స్పెషల్స్ ఉంటాయి, సో అవన్నీ చెప్పడానికి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. లెట్స్ గో అండ్ టాక్ టు హిమ్. సార్ నిజంగా చికెన్ ఆవకాయ కబాబ్ చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ ఫర్ దిస్. కానీ ఇక్కడ కింగ్ ఆఫ్ కబాబ్స్ అని పేరు పెట్టారు. నిజంగా చాలా చాలా కబాబ్ వెరైటీస్ ఉన్నాయి, మరి అన్నింటిలోకి ఫేమస్ ఏంటి? చికెన్ టిక్కా, ఆవకాయ కబాబ్, ఓకే మురుగు బంజారా కబాబ్, పన్నీర్ టిక్కా, పన్నీర్ రోల్, స్పెషల్ రుమాలి షోర్మా. రుమాలి షోర్మా అది కూడా ఒకసారి మనం ట్రై చేయాలి ఖచ్చితంగా. షోర్మా ఫేమస్ అండి. షోర్మా ఫేమస్? రెగ్యులర్ గా చాలా మంది వస్తున్నారు, రెగ్యులర్ గా షోర్మా ఎక్కువ. సో ఇట్లాంటి వెరైటీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి దట్స్ ద రీజన్ ఇట్ ఇస్ కింగ్ ఆఫ్ కబాబ్స్. అండ్ నాకు ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. బట్ హౌఎవర్ ఇంకొక స్పెషల్ డిష్ షోర్మా ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. లెట్స్ గో అండ్ టేస్ట్ దట్ యాజ్ వెల్. ఐఎమ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్ టు ఈట్ దాట్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రాజ్గఢ్ కోట్పల్లో ఇవన్నీ బాగుంటాయండి, ఇక్కడ ఎగ్జాటిక్ డిషెస్ చాలా బాగుంటాయి, ఇవన్నీ బాగా చేస్తారు. నాకు సాంబార్ రైస్ బాగా ఇష్టం అండి, సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా మనకి ప్రియా టిఫిన్స్లో మనకి టిఫిన్స్ చాలా బాగుంటాయండి, బాగా మన ఇండియన్ రేంజ్లో ఉంటాయి. మరి రెగ్యులర్గా వస్తాయండి, బాగా యూత్లో ఉంటుంది, యూత్ క్రౌడ్ ఎక్కువ వస్తారు, బాగుంటుంది. కార్ పార్క్ చేసి నీట్గా తినేసి నీట్గా వెళ్ళిపోవచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు, అంబియన్స్ చాలా బాగుంటుంది. కింగ్ ఆఫ్ కబాబ్స్ స్పెషల్ డిష్ షోర్మా రెడీ అయిపోయింది, చూస్తానికి చాలా బాగుంది. బట్ యాజ్ యూజువల్ రెగ్యులర్ షోర్మానే. బట్ హౌఎవర్ ఇక్కడ ఏంటంటే మీట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఫ్రై చేసి ఆ పర్టికులర్ షోర్మా అనేది తయారు చేస్తారు. అండ్ యూ నో ద కాంబినేషన్, మయోనీస్ కాంబినేషన్లో షోర్మా ఎక్సైటింగ్గా ఉంటుంది. లెట్ మీ జస్ట్ టేస్ట్ దిస్. సూపర్, నిజంగా మయోనీస్ బాగా ఎక్కువ వేసినట్టు ఉన్నారు, సూపర్గా అనిపిస్తుంది షోర్మా. రియలీ వెరీ ఎక్సైటింగ్, రెగ్యులర్గా ఉండే షోర్మానే. కాకపోతే ఇందులో యూజ్ చేసిన మీట్ వల్ల ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ వచ్చింది. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ మయోనీస్ గివ్స్ యు వెరీ సూపర్ టేస్ట్. యూజువలీ ఇందులో కొంతమంది సాస్ అవి వేసుకుంటారు, కానీ రా షోర్మా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, గివ్స్ యు వెరీ డిఫరెంట్ టేస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఇంతమంది క్రౌడ్ రావడానికి కానీ లేదంటే ఇది ఇంత పాపులర్ అవడానికి కానీ రీజన్ ఏంటంటే అంబియన్స్ కోసమో లేదంటే సీట్స్ కోసమో వెయిట్ చేయక్కర్లేదు, చక్కగా కార్స్ అవి వేసుకొని వస్తుంటారు. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ డ్రైవింగ్ ఇస్ దాట్స్ ఇట్ సెల్ఫ్. ఐ వాంట్ టు ఈట్ దిస్ దెన్ ఐల్ కంటిన్యూ. యా అలా ఆర్డర్ ఇచ్చిన తర్వాత చక్కగా కార్లోనే కూర్చొని అక్కడే డిస్పోజ్ చేసేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యూ కాంట్ వెయిట్, యూ డోంట్ వాంట్ వెయిట్ ఫర్ దిస్
సీట్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ అంబియన్స్ కూడా చాలా కూల్గా ఉండటం వల్ల చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. షోర్మ కానీ కబాబ్ కానీ ఇట్లాంటివి మొత్తం చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. వీటితోనే అయిపోయింది అనుకుంటే మాత్రం కాదు, ఇక్కడ ఇంకా చాలా 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 స్పెషల్ డిషెస్ ఉన్నాయి. అవన్నీ చూసే ముందు ఫుడ్ యాత్రలో లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. ఫుల్ ఆఫ్ చాక్లెట్, నిజంగా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. రాజుగారి బిర్యానీ తింటే అది ఇదే వేరు నిజంగా చెప్పాలంటే. నిజంగా అమ్మా